నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉంటాను. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. మన యొక్క శరీరాన్ని మనస్సును ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇతర ఆలోచనల నుంచి దూరంగా మనస్సును పూర్తిగా యోగా వైపు మళ్ళిస్తూ ఉండాలి. స్లోగా శ్వాస తీసుకొని వదిలేస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గివ్ ఫుల్ రిలాక్స్ టు యువర్ బాడీ అండ్ మైండ్. నౌ రెడీ ఫర్ ప్రార్థన, నమస్కార స్థితి. ఓకే అండి, నౌ రెడీ ఫర్ సూక్ష్మ యోగ. సిద్ధంగా ఉండాలి. ఓకే అండి, వెన్నెముకను స్ట్రైట్ గా ఉంచండి. చేతులు రెండు మోకాళ్ళపైన. మొదట తలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. బ్రీతింగ్ చేస్తూ తలపై వైపు బ్రీతింగ్ మాక్సిమం గొంతును సాగదీస్తూ పైన ఉన్న ఆకాశం వైపు కానీ స్లాబ్ వైపు కానీ చూస్తూ ఉండాలి. టూ బ్రీత్, దొడ భాగాన్ని ఛాతీ కానించే విధంగా బెండ్ చేస్తూ ఉండాలి. త్రీ బ్రీతింగ్, థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతుంటాయి. బ్రీత్ ని కంపల్సరీ ఫాలో అవుతుండాలి. సెవెన్ బ్రీత్, మిడిల్ లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎయిట్ బ్రీత్, మెడ చుట్టూ ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తుంది. నైన్ బ్రీత్, టెన్ బ్రీత్, ట్వెల్వ్ బ్రీత్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు చేతులు రెండు ముందు వైపు చాచండి. చేతి వేళ్ళని గట్టిగా పిడికిలు బిగించి వదులుతూ ఉండాలి. చేతి వేళ్ళు దృఢపడతాయి, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఒక 10 to 12 times నెమ్మదిగా ఓపిక్ గా చేస్తుండాలి. ఓకే, అక్కడే బాడ్ ఎక్సర్సైజ్ పక్షి క్రియ. రెండు చేతులు ఒకేసారి పైకి కిందికి అంటూ ఉండాలి. మణికట్టు వద్ద లూజ్ గా వదిలింది. ఏదైనా బలమైన వస్తువులను లేపడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, రిలాక్స్. ఇక్కడే చేతులు రెండు భుజాలకు సమానంగా చాచండి. చేతి వేళ్లతో భుజాలను పట్టుకోవాలి. షోల్డర్ రొటేషన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ షోల్డర్ రొటేషన్ చేస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, నెమ్మదిగా రౌండ్ గా తిప్పుతుండాలి. ఛాతీని ఫుల్ ఎక్స్పాన్షన్ చేస్తూ ఉండాలి. లంగ్స్ కెపాసిటీ పెంచుతుంది, శ్వాసకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది, భుజాలను కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. 4 5 6 7
8, 9, 10. Okay, అక్కడే రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, relax. ఇప్పుడు చేతులు రెండు వెన్నుముక పైన జాయిన్ చేయండి. బ్రీత్ ఇన్ చేస్తూ తలపై వైపు, బ్రీత్ అవుట్ చేస్తూ తల నేల కానిస్తూ ఉండాలి. వన్ బ్రీత్ అవుట్, పొట్టం లోపలికి లాగుతూ తల నేల కానించాలి. టూ బ్రీత్ ఇన్ పై వైపు, త్రీ బ్రీత్ అవుట్, అధిక పొట్టం తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటి తగ్గిస్తుంది. ఫోర్ బ్రీత్ ఇన్, ఫైవ్ బ్రీత్ అవుట్, సిక్స్ బ్రీత్ ఇన్, సెవెన్ బ్రీత్ అవుట్, ఎయిట్ బ్రీత్ ఇన్, నైన్ బ్రీత్ అవుట్, టెన్ బ్రీత్ ఇన్. అక్కడే కుడి ఎడమల మోకాళ్ళ పైన బెండ్ చేస్తూ ఉండాలి. వన్ బ్రీత్ అవుట్, రైట్ సైడ్ రెండు వైపు చూస్తూ ఉండాలి. టూ సెంటర్, త్రీ బ్రీత్ అవుట్, లెఫ్ట్ సైడ్, ఫోర్ బ్రీత్ ఇన్ సెంటర్, ఫైవ్ బ్రీత్ అవుట్, సిక్స్ బ్రీత్ ఇన్ సెంటర్, పొట్ట చుట్టూ ఉన్న అనవసరమైన ఫ్యాట్ ని తగ్గిస్తుంది. సెవెన్ బ్రీత్ అవుట్, ఎయిట్ బ్రీత్ ఇన్ సెంటర్, నైన్ బ్రీత్ అవుట్, టెన్ బ్రీత్ ఇన్ సెంటర్. ఓకే, రిలాక్స్. అక్కడే చేతులు రెండు కాళ్ళ పక్కన, బ్రీతింగ్ చేస్తూ నమస్కార స్థితి. బ్రీతింగ్ నెమ్మదిగా చేతులు రెండు పైకి రేట్ చేస్తూ ఉండాలి. అరచేతుల రెండు నమస్కార స్థితిలో ఉంచాలి. వెన్నెముకను ఫుల్ గా పైకి సాగదీస్తూ ఉండాలి. టూ బ్రీత్, త్రీ బ్రీత్, శ్వాసను మొత్తంగా తీసుకుంటూ ఉండాలి. ఫోర్ బ్రీత్, ఫైవ్ బ్రీత్, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. సిక్స్ బ్రీత్, సెవెన్ బ్రీత్, ఎయిట్ బ్రీత్, నైన్ బ్రీత్, టెన్ బ్రీత్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు కాళ్ళు రెండు ముందు వైపు చాచండి. కాళ్ళ యొక్క పాదాల మధ్య కాస్త దూరం ఉంచాలి. చేతులు రెండు కాళ్ళ పక్కన ఇన్ అండ్ అవుట్ చేస్తూ ఉండాలి. కాళ్ళ పాదాలను ఇన్ అండ్ అవుట్ చేస్తుండాలి. ఇన్ అండ్ అవుట్, కాళ్ళ వేళ్ళు నేల తగిలే విధంగా ఇన్ అవుట్, ఇన్ అవుట్ చేస్తుండాలి. అక్కడే మోకాళ్ళ దగ్గర అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. కాళ్ళల్లో చెట్టు మిల్ల సమస్యను తగ్గిస్తుంది. ఎక్కువసేపు కింద కూర్చోవడానికి యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, రిలాక్స్. జాయింట్ లెగ్స్ రెడీ ఫర్ బటర్ఫ్లై ఆసనం. కాళ్ళను రెండు దగ్గరగా తెచ్చుకోవాలి. మోకాళ్ళ వద్ద అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ కాళ్ళల్లో ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తుంది. ఆడవాళ్ళు వచ్చే మెన్సులేషన్ డిజార్డర్ ప్రాబ్లం తగ్గుతుంది. బటర్ఫ్లై ఆసనం చాలా మంచి ఆసనం, చేస్తుండాలి. మోకాలు నేల కానించే ప్రయత్నం చేస్తుండాలి. ఓకే, రిలాక్స్. కాళ్ళు రెండు స్ట్రేట్ గా ఉంచండి. కాళ్ళని జాయిన్ చేయాలి. కాళ్ళ యొక్క వేళ్ళను ముందు వైపు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. వన్, టూ పైకి, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. ఓకే, రిలాక్స్. కాళ్ళు రెండు కొంచెం దూరంగా, చేతులు వెనుక వైపు, తల వెనుక వైపు, కళ్ళను మూసివేయాలి. దీనిని శీతల దండాసనం అంటారు.
సూక్ష్మ యోగ తర్వాత శీతల దండాసనంలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఓకే అండి, నౌ రెడీ ఫర్ ఆసన. దయచేసి అందరూ కాళ్ళు చక్కగా ముందు వైపు చూచాలి, స్ట్రైట్. సిట్టింగ్ ఆసనాలతో ప్రారంభిద్దాం. ముందుగా వజ్రాసన, మన యొక్క కుడి కాలును మెల్లిగా మోకాలు వద్ద వంచడం, వెనుక వైపు తీసుకోవాలి. అదే విధంగా ఎడమ కాలు కూడా వంచడం, రెండు చేతులు మోకాళ్ళపై ఉంచండి, వెన్నుముకను చక్కగా స్ట్రైట్ గా ఉంచాలి, కళ్ళను మూసివేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. మన యొక్క డైజెషన్ ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది వజ్రాసనం. ప్రతిరోజు భోజనం తర్వాత ఈ ఆసనంలో కూర్చునే ప్రయత్నం చేయండి. అధిక బరువును, అధిక పొట్టను కూడా తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి ఇవన్నీ కూడా తగ్గుతూ. ఓకే, నౌ రెడీ ఫర్ శశంకాసన. రెండు చేతులు నిదానంగా పైకి తీసుకోండి, బ్రీతింగ్. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ముందుకు వంచుతూ ఉండాలి, బ్రీత్ అవుట్. వెన్నుముకను సాగదీస్తూ ఉండాలి, కొంత సమయం ఉండండి, అక్కడే ఉండాలి, ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు. స్లోలీ బ్యాక్ సైడ్, బ్రీతింగ్, రిలాక్స్, విశ్రాంతి, డౌన్. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళను ముందు వైపున ఓపెన్, విశ్రాంతి. నౌ రెడీ ఫర్ గోముఖాసన. రైట్ లెగ్ ముందుగా కుడి కాలు పైన ఉండి వీకే, లెఫ్ట్ లెగ్ లోపలి వైపున, ఇలా రెండు కాళ్ళు ఒకదానిపైన ఒకటి ఉంచడం. అలానే కుడి చేతిని పైనుండి తీసుకోండి, ఎడమ చేతి కింది వైపున, ఇలా రెండు చేతులు దగ్గరగా కలిపేస్తూ వెన్నుముకను చక్కగా స్ట్రేట్ గా ఉంచాలి. శ్వాస తీసుకొని ఛాతీలంతా అన్ని వైపులు ఎక్స్పాన్షన్ చేస్తూ ఉండాలి. ముందుకు చూడాలి, పైకి చూడొద్దు, ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ ఫ్రంట్ సైడ్. వీలైనంత వరకు చేతులు కలవాలి, ప్రయత్నం చేయండి. మనకు షోల్డర్స్, ఎల్బోస్, అన్ని జాయింట్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి. రిలాక్స్, డౌన్. నెమ్మదిగా కాళ్ళను ముందుకు చేస్తుంది, నరడి చేంజ్, లెఫ్ట్ లెగ్ ఎడమ కాలు పైన ఉంది, రైట్ లెగ్ ఇన్ సైడ్ లోపలి వైపున, ఇలా రెండు కాళ్ళు ఒకదానిపైన ఒకటి చక్కగా స్ట్రైట్. లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి ఎడమ చేతి పైన, కుడి చేతి కింది వైపు నుండి మళ్ళీ కలపండి. రెండు చేతులు కలిపేసి శ్వాస తీసుకోవడం ముందుకు చూస్తుండాలి. ఛాతిని అన్ని వైపులు ఎక్స్పాన్షన్ చేయాలి. మనకు లంగ్స్ కెపాసిటీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది. టేస్, రిలాక్స్, నెమ్మదిగా ఓపెన్, కాళ్ళను ముందుకు చేస్తుండే. నౌ రెడీ పశ్చిమోత్తనాసన. రెండు కాళ్ళు అలానే దగ్గరగా ఉంచడం. చూడండి, నిదానంగా చేతులు పై వరకు శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి. ఇంకా పైకి సాగదీస్తూ ఉండండి. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ శరీరాన్ని ముందుకు వంచడం. ఎవరైనా బ్యాక్ పెయిన్ ఉంటే చేయొద్దు. కాళ్ళ యొక్క బొటనవేలు పట్టుకునే ప్రయత్నం చేయండి. నిదానంగా తలభాగం కాళ్ళ దగ్గరగా వెన్నుముకను పూర్తిగా సాగదీస్తూ బ్రీతింగ్ పైన,
రిలాక్స్. మన యొక్క అధిక పొట్టం తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. వెన్నుముక ఫ్లెక్సిబుల్ గా మారుతుంది, చాలా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. ఒకేసారి చేయొద్దు, జర్క్స్ ఇవ్వద్దు, మెల్లిగా 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 చేయాలి. పశ్చిమం అంటే శరీరం వెనుక భాగం, తాన అంటే సాగదీయడం. శరీరాన్ని మొత్తం కూడా సాగదీస్తున్నాం కాబట్టి పశ్చిమోత్తాసనం అంటాం. రెడీ, మరొకసారి ఇంకా కొంచెం మంచిగా చేద్దాం. కాళ్ళు అలానే కలపండి, శ్వాస తీసుకుంటూ పైకి లాగాలి చేతులు రెండు కూడా. బ్రీత్ అవుట్ ఫ్రంట్, కాళ్ళ వేళ్ళు లేదా అరికాళ్ళు పట్టుకోవాలి ప్రాక్టీస్ కోసం. తల కాళ్ళకు దగ్గరగా గ్రో. Hold the position. 1, 2, 3, 4, 5. Relax. స్విచ్ కాంతి ఒబేసిటీ అధిక బరువు తగ్గడం కోసం చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, నా రెడీ పడుకొని వేసే ఆసనాల కోసం అందరు కూడా శవాసన, నిన్న చేసిన ఉత్థాన పాదాసనం, పవన ముక్తాసనం చేద్దాం. దయచేసి పడుకోవాలందరూ. శవాసనం సైడ్ పొజిషన్ లో పడుకోండి. చేతులు రెండు మన యొక్క కాళ్ళ పక్కన ఉండాలి. నిదానంగా రెండు కాళ్ళను ఒకేసారి పైకెత్తాలి, ఉత్థాన పాదాసనం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఒక్కొక్క కాళ్ళు లేపండి, మిగతా వాళ్ళందరూ టూ లెగ్స్. ఎస్ రెడీ, బ్రీతింగ్, హోల్ ద పొజిషన్. ఆపాలి అక్కడ, కాళ్ళ వేళ్ళు ముందుకు నెట్టడం, మోకాళ్ళు చక్కగా ఉండాలి, చేతులపైన బ్యాలెన్స్. హోల్డ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. అలా 10 సెకండ్స్ టార్గెట్ పెట్టుకొని చేసినాం. ఏమైంది, నిజంగా మీకు తెలుసు పొట్టలో ఎంత ఇబ్బంది అవుతుంది అనేది. ఆ యొక్క పొట్ట వైబ్రేట్ అవ్వడం, షేక్ అవ్వడం ఇవన్నీ చూస్తున్నాం. అలాంటి అధిక పొట్టను చూస్తూ ఊరుకోవద్దు, తగ్గించాలి. అంటే రోజుకు 1-2 సార్లు 3 సార్లు ఈ ఆసనం చేస్తే చాలు, దాని యొక్క ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇప్పుడు మరొక ఆసనం, పవనముక్త ఆసనం. సింగిల్ లెగ్, కుడి కాలుతో శ్వాస తీసుకొని వదిలేయండి. రైట్ లెగ్ దగ్గరగా 1, తల మోకాలు దగ్గరగా తీసుకురావాలి. ఎడమ కాలు చక్కగా ఉండాలి. ఎక్కడ పట్టుకోవాలి, కాలు కొంచెం కింద పట్టుకోవాలి, మోకాలు కంటే కొద్దిగా కింద. 2, బ్రీతింగ్, మళ్ళీ లెఫ్ట్ లెగ్. 3, బ్రీత్ అవుట్. 4, మళ్ళీ రైట్ లెగ్. 5, బ్రీత్ అవుట్. 6, 7, బ్రీత్ అవుట్. 8, రైట్ లెగ్. 9, 10, లెఫ్ట్ లెగ్. 11, 12. నౌ విత్ టూ లెగ్స్, రెండు కాళ్ళతో 1, బ్రీత్ అవుట్. 2, 3, బ్రీత్ అవుట్. 4, 5, బ్రీత్ అవుట్. 6, 7, 8, 9, 10, 11. లెవెన్, రెడీ రోలింగ్, ఉయ్యాలి, ఊగండి, కంటిన్యూ. వెన్నుముక అంతా మసాజ్ చేయాలి, కంటిన్యూ సేమ్, కంటిన్యూ సేమ్. రిలాక్స్. ఒక 10 నుంచి 12 సార్లు కొంత విశ్రాంతి. మంచి వెన్నుముక అంతా కూడా మసాజ్ అవుతుంది, చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇది ఓకే. మరొక ఆసనం, అబ్డామినల్ స్ట్రెంగ్తెన్ చేయడం కోసం. అదే విధంగా పొట్టలో ఉన్నటువంటి కొవ్వును సులభంగా కరిగించడం కోసం చాలా ఉపయోగపడే ఆసనం నౌకాసన. నౌక అంటే మనకు తెలుసు బోట్.
సేమ్ అలాంటి ఆసనం నౌకాసన. రెండు కాళ్ళు దగ్గరగా ఉండాలి, శ్వాస తీసుకుంటూ కాళ్ళు చేతులు అంతా కూడా ఒకేసారి పరిగెత్తాలి. చూడండి, వెన్నుముక భాగం, తల, చేతులు, కాళ్ళు అన్ని కూడా పైకి లేపాలి. కాళ్ళు లేస్తాయి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే కాళ్ళు లేస్తాయి. వెనుక భాగం అదే ప్రాక్టీస్ చేయాలి. తల, కాళ్ళు ఒకే లైన్ లో ఉండాలి. కాళ్ళు ఎక్కువగా పైకి లేపడం, తల తక్కువగా లేపడం చేయద్దు. మోకాలు వంచకుండా ఉండాలి. దీనివల్ల మన యొక్క నాభి సెంటర్ పార్ట్ ఉండాల్సిన ప్లేస్ లో ఉంటుంది. కొన్ని టైంలో కొంచెం బరువు లేపడం, స్టెప్స్ ఎక్కడం, రన్నింగ్ లో నాభి ఉండాల్సిన ప్లేస్ లో ఉండదు, మిస్ప్లేస్ అవుతుంది. మన యొక్క భారతీయ వైద్య విధానంలో ఇది ఒక అత్యుత్తమైనటువంటి పద్ధతి. మన డైజెషన్ సంబంధించిన అన్ని సమస్యలకు కేవలం అరచేతులను చూసి చెప్పవచ్చు నాభి స్థానం కరెక్ట్ గా ఉందా లేదా. దీనివల్ల కరెక్ట్ ప్లేస్ లోకి సెట్ అయిపోతుంది. రెడీ, వన్స్ అగైన్, మళ్ళీ చూడాలి, కాళ్ళ వేళ్ళని చూస్తుండాలి. రిలాక్స్. ఓకే అండి, ఇప్పుడు బోర్లో పడుకొని చేసి ఆసనాలు చేద్దాం. నిన్న చేసిన విధంగా రివర్స్ చేద్దాం. జాయిన్ ద లెగ్స్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని పైకెత్తాలి. భుజంగాసనము, బ్రీతి, వీలైనంత వరకు చేతులు చక్కగా ఉండాలి. తల పూర్తిగా పైకెత్తండి, ఆకాశాన్ని చూస్తుండండి. ఛాతిని ఎక్స్పాన్షన్ చేయండి, ఛాతిని విశాలవంతంగా ఉంచండి. ఏ దా, వన్స్ అగైన్, మళ్ళీ బ్రీతి. హోల్డ్ ద పొజిషన్, ఆపాలి అక్కడే ఒక 5 seconds. 5 breaths, breathe in, breathe out, breathe in, breathe out. Observe the changes. ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి శరీరంలో గమనిస్తుండాలి. రిలాక్స్. ఓకే అండి, ఇక్కడే మరొక ఆసనం చూద్దాం. అర్ధ శలభాసనము. శలభము అంటే మిడత. మిడత తల కిందికి ఉండి కాళ్ళు కొంచెం పైకి లేసినట్టుగా ఉంటాయి. తోక భాగం సేమ్ అలానే. ఇప్పుడు మన రెండు చేతులను కాళ్ళ కింద అంటే టైస్ కిందికి తీసుకెళ్ళాలి. అర చేతులు కింద కాళ్ళ కింద పెట్టాలి. దవడ పైన, భుజాల పైన, చేతుల పైన బ్యాలెన్స్. మెల్లిగా సింగిల్ రైట్ లెగ్, మోకాలు వంచకుండా పైకి లేపడం. వా, మోకాలు వంచవద్దు, మెల్లిగా లేపాలి. మోకాలు వంచకుండా మన యొక్క కాఫ్ మజిల్, థై మజిల్ గమనించండి. చూడడం ముందుకు చూడాలి, దయచేసి సైడ్కి చూడొద్దు, ఫ్రంట్ సైడ్. టూ డౌన్. నౌ విత్ లెఫ్ట్ లెగ్, 3. సైడ్ బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ ని తగ్గిస్తుంది. సయాటికా పెయిన్ తగ్గిస్తుంది. వెన్నుముకకు మంచి బలాన్ని ఇస్తుంది. స్ట్రెంగ్తన్ అవుతాయి ఇవన్నీ కూడా. కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడం. 4. మళ్ళీ రైట్ లెగ్, 5. మోకాలు వంచొద్దు, బాగా పైకి లేపాలని అవసరం లేదు. జస్ట్ 30 degrees, 45 degrees చాలు. ఒక చిన్న చైర్ హైట్, 1.5-2 feet హైట్ చాలు. 6. లెఫ్ట్ లెగ్, 7. ఎయిట్. నౌ విత్ 2 legs, రెండు కాళ్ళతో మళ్ళీ 2 legs, బ్రీతింగ్ అప్, లేపండి, హోల్డ్, ఆపండి.
హోల్డ్ ఆపాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్. విశ్రాంతి, మకరాసనంలో విశ్రాంతి. రెండు చేతులు ముందు వైపున, కాళ్ళ మధ్యలో దూరం, బాడీ అంతా లూజ్ ఫ్రీ. ఒక్కసారి రివైజ్ చేసుకోండి, మనం చేసిన ఆసనాలన్నీ మనసులో రివైజ్ చేసుకోండి. కూర్చొని మామూలుగా పడుకొని బోర్లో, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆసనాస్ మన యొక్క శరీర ఆకృతిని మంచిగా చేస్తుంది, మన జాయింట్స్ వీటన్నింటిని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, దయచేసి కూర్చోవాలి, అందరూ కూడా కూర్చోవాలి. ఇవి యోగాసనాలు. దాదాపుగా 16 ఆసనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. దీనికి సంబంధించినటువంటి చార్ట్ భాస్కర్ అన్నకు అలానే శేఖర్ అన్నకు తెలిసిన వాళ్ళకి పంపిస్తాను. మీరందరూ మీ గ్రూప్ లో పంపించుకోండి. ఇంతమంది ఫోన్ నంబర్స్ నా దగ్గర ఉండే కాబట్టి ఆ చార్ట్ మీకు నేను పంపిస్తాను. ఆ ఇమేజ్ ఒక్కటి మన దగ్గర ఉంటే చాలు, ఈజీగా సీక్వెన్స్ ఉంటుంది, మనం డైలీ ప్రాక్టీస్ కి ఈజీగా ఉంటుంది. ఇవి పిల్లలకు చేయించడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు మరొక మంచి విషయం నేర్చుకుందాం, ముఖ్యమైనటువంటి విషయం, సూర్య నమస్కారాలు. సూర్యుడు అంటే మనకు తెలుసు ఆదిత్యుడు, రవి, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సూర్యునికి ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలను బట్టి సూర్యునికి చాలా రకాలైనటువంటి పేర్లు పెట్టడం జరిగింది. మనకు తెలుసు అందరు భగవంతులను అందరిని మొక్కుతాం, కానీ మనకు ప్రతిరోజు వెలుతురునిచ్చేవాడు, ప్రకాశాన్ని ఇచ్చేవాడు, కనిపించేటువంటి ఏకైక భగవంతుడు సూర్యుడే. అలాంటి సూర్యుడు ఆదిత్యుణ్ణి మనం ప్రతిరోజు ఉదయం సూర్యుని వైపుగా నమస్కారం చేస్తూ ఒక 6 సూర్య నమస్కారాలు, ఇంకా వీలైతే 12 సూర్య నమస్కారాలు చేస్తే మనకు కావలసినటువంటి శారీరక శక్తి, మానసిక శక్తి ఇవన్నీ కూడా పొందగలుగుతాం. పూర్తిగా ఆయుర ఆరోగ్యాలతో జీవించగలుగుతాం. అనేక రుగ్మతల నుండి దూరంగా ఉండడానికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ యొక్క రుగ్మతలను తగ్గిస్తారు సూర్య నమస్కారాలు. కాబట్టే ఏమంటాము సూర్యునికి మరొక పేరు ధన్వంతరి. ధన్వంతరి అంటే తెలుసు మనకు వైద్యుడు, ఇలాంటి రోగాలన్నింటినీ దూరం చేస్తున్నారు కాబట్టి ధన్వంతరి అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. ఓం నమః సూర్య శాంతాయ సర్వ రోగ నివారిణే ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం దేవి జగతత్పతి అంటాం. అంటే ఓం నమః సూర్య శాంతాయ, ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేస్తూ సర్వరోగ నివారణే అంటున్నాం. అంటే అన్ని రకాలైనటువంటి రోగాలను మనకు తగ్గిస్తుండు కాబట్టి అలాంటి సూర్య భగవానునికి మంచిగా నమస్కారం చేస్తూ ఈ యొక్క సాధనను ప్రాక్టీస్ చేద్దాం. దయచేసి ఒక్కసారి చూడండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సూర్య నమస్కారాలు కూడా ఉన్నాయి. స్టాండర్డ్ మెథడ్ ఏదైతే ట్రెడిషనల్ గా ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి సూర్య నమస్కారాలు, వాటిని సాధన చేద్దాం. ఇప్పుడు దయచేసి కూర్చోవాలి, మేము ఒక్క రౌండ్ ఫేస్ చూపిస్తాం, తర్వాత మనందరం కలిసి చేద్దాం. ఓకేనా అండి? స్లోగా చేసి చూపిస్తాం, ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్ ప్రకారం చేస్తాం, సైడ్ పొజిషన్ లో చూపిస్తాం. దీంట్లో మొత్తం 12 స్టెప్స్ ఉంటాయి, 12 స్టెప్స్ ఉంటాయి, 7 ఆసనాలు ఉంటాయి. సరే చూడండి, మొదటిది ప్రణామాసనము. స్టెప్ 1 ప్రణామాసనము. ఇక్కడ ప్రతి దగ్గర ఒక చిన్న మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తాం, అది మన స్కూల్లో మీ ఇష్టం, ఎందుకంటే రిలీజియన్ గా ఇవన్నీ ఉంటాయి, మీకు చేయాలనుకుంటే చేయవచ్చు, లేదంటే మంత్రాలను అవాయిడ్ చేయండి, నెంబర్స్ ఫాలో అవుతే చాలు. 2 అర్ధ చక్రాసన, రెండు చేతులు వెన్నుముక పైన సపోర్ట్ ఇవ్వాలి స్టార్టింగ్ లో ప్రాక్టీస్. కొన్ని రోజుల వరకు చేతులతో నడుం భాగాన్ని పట్టుకొని మెల్లిగా వెనుకకు వంగడం. 3 మెల్లిగా పాదహస్తాసనము, శరీరాన్ని ముందు కొంచడం, చేతులతో మన యొక్క కాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయాలి. తల పూర్తిగా కాళ్ళకు దగ్గరగా ఉండాలి, మోకాళ్ళు వంచొద్దు, కళ్ళను మూసేయాలి. 4 రైట్ లెగ్ కుడికాలు దూరంగా లాంగ్ స్టెప్,
అప్పుడు ఎడమకాలు రెండు చేతుల మధ్యలో ఉండాలి, ఎడమకాలు యొక్క పాదం. కుడికాలు దూరంగా ఉండాలి, అశ్వ సంచాలనాసనము అంటాం, గుర్రం పరిగెత్తేటప్పుడు ఉంటుంది కదా సేమ్ అలాంటి స్టెప్. 5 పర్వతాసనం, మౌంటైన్, పర్వతం యొక్క మాదిరిగా చేతులపైన బ్యాలెన్స్, కాళ్ళపైన బ్యాలెన్స్. ముఖ్యంగా ఈ ప్లేస్ లో మనం గమనించాల్సింది దవడ భాగం ఛాతికి తగలాలి. మెడ నొప్పులుంటే మామూలుగా ఉంచండి, లేని వాళ్ళందరూ దవడ భాగం ఛాతికి తగలాలి. అదేవిధంగా హీల్స్, మడిమెలు గమనించండి, హీల్ నేలకు తగలాలి. అలా అని దగ్గరగా జరపొద్దు, ఉన్న ప్లేస్ లోనే హీల్ అంతా నేలకు తగలడానికి ట్రై చేయాలి. 6 మోకాలు, ఛాతి, దవడ భాగం లేదా నుదుటి భాగం కింద ఉండాలి, థైస్, పొట్ట ఇవన్నీ కింద ఉండొద్దు. సాష్టాంగ నమస్కారము ఉంటుంది. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మెల్లిగా పైకి రావాలి, భుజంగాసనము. 7 ఇంతకుముందు భుజంగాసనంలో నేల పైన పడుకున్నాం, ఇక్కడ పడుకోవద్దు, చేతులు కాళ్ళ వేళ్ళు కింద ఉండాలి, మోకాళ్ళ కింద ఉండొద్దు, థైస్ కింద ఉండొద్దు, ఇవన్నీ పైన లేచి ఉండాలి. ఓన్లీ టోస్, హ్యాండ్స్. 8 మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్, ఇంతకుముందు రైట్ బ్యాక్ పోయింది కాబట్టి రైటే ఫార్వర్డ్ రావాలి. 9 ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు రావాలి. 10 11 స్లోలీ బ్యాక్ సైడ్. 12 నమస్కార స్థితి. ఇలా 12 స్టెప్లలో సూర్య నమస్కారాలు కంప్లీట్ అవుతాయి. ఓకేనండి, మళ్ళీ మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ జయిస్తాను, దయచేసి నిలబడండి అందరు కూడా. బ్యాక్ పెయిన్ ఉన్నా, హై బీపీ ఉన్నా అందరు కూడా చేయొచ్చు. ఒక హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే అవాయిడ్ చేయండి, మిగతా వాళ్ళందరూ చేయాలి. మంచిగా ఫుల్ రెడీ ఉండాలి, ప్రతి స్టెప్ ఇటు చూస్తుండాలి, మనం కంటిన్యూ చేస్తుండాలి. వీలైనంత వరకు ఫ్రంట్ ఫోర్స్, కెమెరా వైపు నిలబడండి, మీకు కనిపించడం కోసం మేము సైడ్ నిలబడ్డాం, మీరు మా వైపుగా చూడండి అందరు, ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ పోస్. ఓకే నమస్కార స్థితి. ఓం మిత్రాయ నమః. టూ అర్ధ చక్రాసన, స్లోలీ బెండ్ బ్యాక్ సైడ్. 3 బ్రీత్ అవుట్ పాదహస్తాసన, నెమ్మదిగా తల కాళ్ళకు దగ్గరగా ఉండాలి. బ్యాక్ పెయిన్ ఉంటే శరీరాన్ని ఎక్కువగా ముందుకు వంచొద్దు, మామూలుగా ఉంచాలి. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ట్రై చేయండి, రక్త ప్రసరణ తలవైపు వెళ్తుంది, మన యొక్క బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది, సెన్స్ ఆర్గాన్స్ అన్ని యాక్టివ్గా పనిచేస్తాయి, ముఖ్యంగా అధిక పొట్ట తగ్గుతుంది. 4 రైట్ లెగ్ బ్యాక్ సైడ్, రైట్ లెగ్ లాంగ్ స్టెప్, లెఫ్ట్ లెగ్ రెండు కాళ్ళ మధ్యలో ఉండాలి, పాదం ఉండాలి. శ్వాస తీసుకుంటూ తల పైకెత్తండి, గొంతు భాగాన్ని చాచాలి, థైరాయిడ్ సమస్య తగ్గిస్తుంది, స్పాండిలైటిస్, నెక్ పెయిన్స్ తగ్గుతాయి. అరచేతులు పూర్తిగా నేలపైన ఉండాలి, చేతి వేళ్ళు కాదు, అరచేతి, పామ్ మొత్తం కిందికి దించాలి, ముందున్నటువంటి కాలు 90 degrees. ఇప్పుడు పర్వతాసనం, లెఫ్ట్ లెగ్ ఆల్సో బ్యాక్, రైట్ లెగ్ పక్కన, తల లోపలికి పుట్టని చూడండి, బరువు అంతా కూడా కాళ్ళ వైపు నెట్టాలి, మడిమేలు, హీల్ నేల తగలాలి. సిక్స్ సాష్టాంగ నమస్కార్, మోకాలు, ఛాతి, మన యొక్క చిన్, ఇవే టచ్ కావాలి, పొట్టగా టచ్ కావద్దు, కొంచెం బటక్స్ దగ్గర పైకి లేచినట్టు ఉంటుంది. 7 భుజంగాసన, ముందుకు సాగదీస్తూ ఇప్పుడు చూడండి, చేతులు కాళ్ళ వేళ్ళే కింద, మోకాళ్ళు కింద ఉండొద్దు, పైకి లేపండి, బాడీ అంతా పైకి లేవాలి. ఎస్ వెరీ నైస్, ఇంకా పైకి లేపాలి, తల పైకి ఎత్తండి. 8 మళ్ళీ పర్వతాసనం, రిటర్న్ అవుతాం అన్నమాట, ఒక్కొక్కటిగా రిటర్న్ అవుతాం ఇక్కడ, తల లోపలికి. ఇప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్, 9 ఓన్లీ రైట్ లెగ్. 10 లెఫ్ట్ లెగ్ ముందుకు,
తన కాళ్ళ దగ్గరగా మోకాలు వంచకుండా ప్రయత్నం చేయాలి. లెవెన్ రాణి రాకపోని ప్రయత్నం మాత్రం మరవద్దు. 12 నమస్కార్ స్థితి, కొంచెం వెనుక వంగినప్పుడు జాగ్రత్త, కొద్దిగా ప్రాక్టీస్. మళ్ళీ రెడీ సెకండ్ రౌండ్. ఓం రవయే నమః. ఇప్పుడు రెండు చేతుల పైన, 2 చేతుల పైన, 3 బ్రీత్ అవుట్ నెమ్మదిగా స్లోలీ. Four, left back side. Five, Parvatasana. Six, Ashtanga Namaskar. Seven, breathe in. Eight, breathe out. 9 10 రైట్ లెగ్ ఫార్వర్డ్. వెరీ నైస్, చాలా బాగా చేస్తున్నారు చాలా మంది. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరినీ చూస్తున్నా, వీడియో ఆన్ చేసుకోలేని వాళ్ళు తెలియదు మాకు. 11 12 నమస్కార్ స్థితి. ఓకే, ఇంకొక రెండు రౌండ్లు చూద్దాం. ఎవరికైనా చాలా ఇబ్బంది అయింది, చేయలేకపోతున్నాం అన్న వాళ్ళు కూర్చోండి, పర్వాలేదు, చేసే ఓపిక ఉన్న వాళ్ళు చేయండి. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. 2 3 మరి స్పీడ్ కూడా వెళ్ళొద్దు, ప్రతి పొజిషన్ లో కనీసం 4 to 5 seconds. రైట్ లెగ్ బ్యాక్. 4 5 పర్వతాసన. 6 7 8 రైట్ లెగ్. 9 10 11 12 లాస్ట్ రౌండ్. ఓం భానవే నమః. ఓం భానవే నమః. 2 3 లెఫ్ట్ బ్యాక్. 4 5 6 7 8 లెఫ్ట్ 9 10 11 12 రిలాక్స్. శివాసనం, సూర్య నమస్కారాలు ఎప్పుడు చేసినా ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలి. మామూలుగా కూడా యోగాసనాలు ఒక 4-5 కాగానే విశ్రాంతి తీసుకోవాలి, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దయచేసి అందరూ శవాసనం. చాలా మందికి ఇష్టమైన ఆసనం శవాసనం, ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది. కాళ్ళు చేతులు రెండు కొంచెం దూరంగా, కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్, చేతులు కూడా కొద్దిగా శరీరానికి దూరంగా. మనకు జాయింట్స్, మజిల్స్, హోల్ బాడీ షుడ్ బి లూజ్ ఫ్రీ. కళ్ళను మూసేయాలి. చూడడానికి చేయడానికి చాలా సులభమైన ఆసనం శవాసనం అనిపిస్తుంది, కానీ ఆసనాలలో కఠినమైన ఆసనం. ఎందుకంటే ఇక్కడ మనకు మైండ్ని కూడా పూర్తిగా 0 stage లో ఉంచాలి, ఎలాంటి ఆలోచన లేనటువంటి స్థితి. మనసులో ఆలోచనలు ఉండొద్దు. శవాసనంలో ముక్కు ద్వారా మెల్లిగా శ్వాస తీసుకొని వదిలేస్తూ ఉండండి. ప్రాణాయామం మాదిరిగా దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేయాలి. మన అబ్జర్వేషన్ అంతా పొట్ట పైన ఉండాలి. శ్వాస తీసుకుంటే పొట్ట పైకి రావడం,
వదిలేస్తే పొట్ట లోపలికి వెళ్ళడం. కంటిన్యూ ద సేమ్ సైకిల్. ఇన్హేల్ స్లోలీ, ఎగ్జేల్ స్లోలీ. కాన్సంట్రేట్ ఆన్ యువర్ బ్రీత్. ఓకే, జాయిన్ ద లెగ్స్. రెండు చేతులు దగ్గరగా, కమ్ బ్యాక్ టు ద సిట్టింగ్ పొజిషన్. కమ్ బ్యాక్ టు ద సిట్టింగ్ పొజిషన్. నౌ రెడీ ఫర్ ప్రాణాయామ. దయచేసి సిద్ధంగా ఉండాలి. ప్రాణాయామం, సుఖాసనం, సిద్ధాసనం మీకు ఎలా వీలైతే అలా కూర్చో. నౌ రెడీ ఫర్ సూర్య భేద ప్రాణాయామం. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. ఒక 10 to 12 టైం చేద్దాం. హై బీపీ ఉన్నవారు చేయకండి, మిగతా వాళ్ళందరూ చేయవచ్చు. మనకు ఎడమ చేతి జ్ఞానముద్రలో, కుడి చేతి పైకి తీసుకొని నాసికా ముద్ర. ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేయడం. వెన్నుముక చక్కగా ఉండాలి. రైట్ సైడ్ శ్వాస తీసుకోండి. బ్రీతీ, లెఫ్ట్ బ్రీత్. మళ్ళీ రైట్ బ్రీతీ. Left, breathe out. Malli right, breathe in. Left, breathe out. Malli right, breathe in. Take a long breath. Left, breathe out. Again, right breathing. Left breathe out. Malli right breathing. Left breathe out. కంటిన్యూ సేమ్. మెల్లిగా రైట్ సైడ్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేస్తుండం. సూర్య భేద ప్రాణాయామం శరీరానికి కావలసినటువంటి వేడిని, ఉష్ణాన్ని ఇస్తుంది. తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బద్ధకాన్ని, అలసటను తొలగిస్తుంది. కంటిన్యూ సేమ్. ఒబేసిటీ, అధిక బరువు, శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తుంది. నిదానంగా చేస్తుండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలేస్తుండడం. యూజ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయొద్దు. దయచేసి వినండి, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయొద్దు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నౌ రెడీ ఫర్ సెకండ్ ప్రాణాయామం. రెండో ప్రాణాయామం చంద్రభేద. లెఫ్ట్ తీసుకొని రైట్ వదిలేయడం. లో బీపీ ఉన్నవాళ్ళు, ఆస్తమా, ఇంకేదైనా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే చేయకండి. మిగతా వాళ్ళందరూ చేద్దాం. రైట్ సైడ్ కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి. చక్కగా స్ట్రేట్ గా కూర్చోవాలి. యూజ్ రైట్ హ్యాండ్, కుడి చేతే పైకెత్తండి. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి. బ్రీతీ, రైట్ బ్రీతా.
మళ్ళీ లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. కనీసం ఒక 5 సెకండ్ల పైన లెఫ్ట్ సైడ్ బ్రీతింగ్. లాంగ్ బ్రీత్ అలవాటు చేసుకోవాలి వితౌట్ జర్క్, వితౌట్ బ్రేక్. మెల్లిగా రైట్ సైడ్ పూర్తిగా శ్వాస వదలండి, బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్రీతింగ్ స్లోగా, రైట్ సైడ్ బ్రీత్ అవుట్. మెల్లిగా శ్వాస అంతా బయటకి పొట్ట లోపలికి. అగైన్ లెఫ్ట్ బ్రీతింగ్, నిదానమైనటువంటి శ్వాస, మంచి ఆక్సిజన్ శరీరానికి, పాజిటివ్ థాట్స్ ఇవన్నీ వస్తుంటాయి. బ్రీత్ అవుట్ స్పీడ్ గా ఉంటే కోపం ఆవేశం ఇవన్నీ పెరుగుతూ ఉంటుంది. కంటిన్యూ సేమ్ లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ వదిలేయడం హై బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇది మనకు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా కోపం, చికాకు, ఈగో, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ పోతాయి. నిద్రలేమి సమస్య ఉండదు, హాయిగా ప్రశాంతమైన జీవితం గడపడానికి ఉపయోగపడుతుంది. కంటిన్యూ. లెఫ్ట్ తీసుకొని రైట్ వదిలేయడం. ఎస్, కంటిన్యూ సేమ్ లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. ఓకే, రిలాక్స్ రిలాక్స్. విశ్రాంతి. ఇది సూర్యభేద ప్రాణాయామం, చంద్రభేద ప్రాణాయామం. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం, నాడీ శోధన ప్రాణాయామం లేదా అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఈ యొక్క ప్రాణాయామాన్ని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటారు. కొద్దిమంది ఆల్టర్నేటివ్ నాస్టల్ బ్రీతింగ్ అంటారు, సవ్యాపసవ్య అంటారు, ఆరోహణ అవరోహణ అని అంటారు. చాలా పేర్లు ఉంటాయి. మనకి స్టాండర్డ్ నాడీ శోధన, నాడులను శుద్ధి చేస్తుంది కాబట్టి నాడీ శోధన అంటే. దీని కొరకు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్ర, కుడి చేతి పైకి తీసుకోండి, నాసికా ముద్ర. కుడివైపు మూసివేయాలి, లెఫ్ట్ నుంచి వదిలేయండి, బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీతి, వెన్నుముక చక్కగా, కళ్ళను మూసేయడం. రైట్ సైడ్ బ్రీత్ అవుట్ ఫుల్లీ, మొత్తం వదిలేయాలి. మళ్ళీ రైట్ సైడ్ బ్రీతి, లెఫ్ట్ బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ బ్రీతి, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీతింగ్, లెఫ్ట్ బ్రీత్. మళ్ళీ లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ బ్రీతింగ్, ఎన్ని సెకండ్ల లోపలికి వెళ్తుంది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్, వీలైతే తీసుకున్న దానికి డబుల్, ఎక్కువగా బయటకు పంపడం. మళ్ళీ లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ బ్రీతింగ్, కదలద్దు శరీరం, కదలద్దు, మంచిగా ఉండాలి, పుట్ట ముందుకు లోపలికి. లెఫ్ట్ బ్రీత్ అవుట్ కంటిన్యూ. మీరే చేయండి చూద్దాం, కళ్ళను మూసేయండి, మెల్లిగా చేస్తుండాలి. లెఫ్ట్ తీసుకోండి, రైట్ వదలండి, రైట్ తీసుకొని లెఫ్ట్ వదలాలి. రన్నింగ్ చేసినట్టు స్పీడ్ ఉండద్దు, స్లో మెథడ్, చాలా స్లో. దీంట్లో ఏంటంటే ఎవరైతే స్లోగా చేస్తారో వాళ్ళే బాగా చేసినట్టు. నిదానంగా ఉండాలి, కనీసం 5 మినిట్స్,
ఐదు నిమిషాలకు తగ్గకుండా ప్రాక్టీస్ చేయాలి. నాడీ శోధన శరీరంలో ఉండే 72,000 నాడులను శుద్ధి చేస్తుంది. మంచి ఆక్సిజన్ శరీరానికి సప్లై జరుగుతుంది. మానసిక ఒత్తిడి, శారీరక అలసట వీటన్నిటిని తొలగిస్తుంది. కంటిన్యూ కంటిన్యూ సేమ్ డీప్ బ్రీత్ డీప్ బ్రీత్ డీప్ బ్రీత్. లెఫ్ట్ తీసుకోవడం, రైట్ వదిలేయడం, రైట్ తీసుకొని లెఫ్ట్ వదిలేయాలి. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్, ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. మనం మంచిగా చేస్తుంటే మనకు తెలుస్తుంటుంది, మనసులో ఆలోచనలు అన్ని తగ్గుముఖం పట్టడం, ప్రశాంతంగా అనిపించడం, ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పెంచుకోవడం, నిద్రలేమి సమస్య పోవడం, ఇవన్నీ అనుభవాలు కలుగుతాయి రోజు సాధన వల్ల. రిలాక్స్ రిలాక్స్. ఇలా మంచిగా ప్రాణాయామాలు మనం చూసుకోవాలి. మనకు టైం ఎంత ఉంది, ఎన్ని ప్రాణాయామాలు చేయగలుగుతాం, ఈ కాలం ఏంటిది, నా యొక్క శరీర తత్వం ఏంటిది, నేను ఏ ప్రాణాయామాలు చేయాలి, వాటిని అనుసరించి మనం సాధన చేస్తుంటాం. ఇప్పుడు మనం కాబట్టి నాడీ శోధన ఇవన్నీ కూడా తొందరగా నేర్చుకోగలిగినాం. పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు, ప్లస్ శ్వాస తీసుకోవడం వదలడం పైన కూడా వాళ్ళు కొంత అవేర్నెస్ ఉండదు. కాబట్టి నేను ఏదైతే సెక్షనల్ బ్రీతింగ్ నేర్పించానో దాన్నే ఒక 3-4 క్లాసెస్ నేర్పించాలి పిల్లలు. ఇవన్నీ జయించొద్దు తొందరపడి. జస్ట్ సెక్షనల్ బ్రీత్, శ్వాస తీసుకో, పొట్టను గమనించు, శ్వాస తీసుకోండి ఛాతిని గమనించండి, శ్వాస తీసుకోండి పైన గమనించండి. ఇలా డిఫరెంట్ టైప్స్గా చేస్తుంటే పిల్లలకు లోతుగా తీసుకోవడం అలవాటు అవుతుంది. దానివల్ల చాలా ఎనర్జెటిక్గా మారుతూ ఉంటారు. అది ఒక 3-4 క్లాసెస్ అలవాటు అయిపోయింది. పిల్లలు చాలా వరకు బాగా చేస్తున్నారు, ఈ మూమెంట్స్ లేవు, సిన్సియర్గా ఉన్నారు, కామ్గా ఉన్నారు. అప్పుడు సూర్యభేద జయించండి. ఒక 2-3 టైమ్స్ సూర్యభేద, నెక్స్ట్ క్లాస్ చంద్రభేద. ఇలా నాడీ శోధన మెల్లిగా 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 రావాలి. ఫస్ట్ వెళ్ళగానే నాడీ శోధనలు, కపాలభాతి లాంటివి చెప్పొద్దు. ఎందుకంటే నేను చెప్పడం జరిగింది, ప్రాణాయామం చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రాణసేద్యం వశే సర్వం త్రివిధియేత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాను రక్షస్వ శ్రీజ్ఞ ప్రాజ్ఞాంచ విదేహిన ఇది అంటాం. ఏదైతే ప్రాణశక్తి మనం అంటుందో ఇక్కడ అక్కడ లేదు, విశ్వాన్ని అంతటి కూడా ఆవరించి ఉంది. అలాంటి ప్రాణశక్తి మనందరికీ అందాలని కోరుకోవాలి. ఒక తల్లి తన యొక్క బిడ్డను ఎలా అయితే మంచిగా రక్షిస్తుందో సేమ్ అలానే ఆ యొక్క ప్రాణశక్తి మనం రక్షిస్తుంది. కాబట్టి దానికోసం దీన్నంతా శరీరం అంతా కూడా ఎక్స్పాన్షన్ చేయడం కోసం నిత్య సాధన చేయాలి, రోజు సాధన చేయాలి అంతే. నౌ రెడీ, మరొక ప్రాణాయామానికి వెళ్దాం, కపాలభాతి ప్రాణాయామం. నిన్న చేసిన విధంగా మెల్లిగా చేద్దాం. ఒక సెకండ్కి ఒకటే బ్రీత్ అవుట్. లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఒక సెకండ్కి ఒకటే బ్రీత్ అవుట్. రెండు చేతులు మోకాళ్ళ పైన, లెఫ్ట్ హ్యాండ్ పుట్ట పైన, బ్యాక్ బోన్ స్ట్రైట్. శ్వాస తీసుకోండి, ఫోర్స్తో బ్రీత్ అవుట్. ఇలా ఒత్తిడితో చేయొద్దు. చివరిలో మనకు అయిపోయింది, స్టామినా అయిపోయింది, తెలుస్తుంది ఆపేయండి. అలానే కంటిన్యూ చేస్తే మన బ్రెయిన్ పైన వేడి పడుతుంది కాబట్టి చూసుకొని చేయాలి. ఏమవుతుంది, 10 చేసినాం పర్వాలేదు, తర్వాత మెల్లిమెల్లి ప్రాక్టీస్ చేద్దాం, 20, 30, 40. ఇలా మీరు ఒక 15 చేయండి, పొట్ట చాలా తేలికవుతుంది. మీరు అంటారు అరే నా ప్యాంట్ అన్ని లూజ్ అయిపోయినాయి, పొట్ట తగ్గిపోయింది, ఇలాంటి అనుభవాలు మీకు చాలా జరుగుతాయి. తీసుకున్న ఆహారం స్పీడ్గా డైజెస్ట్ అవ్వడం, రోజు చేసే పనే ఇంకా జర యాక్టివ్గా చేస్తాం, అలాంటి మార్పును మీరు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా కొంత స్పీడ్గా ప్రాక్టీస్ చేద్దాం, జస్ట్ స్పీడ్గా పొట్టనే కదలాలి. కొద్ది మంది గమనించండి ఇట్లా అంటున్నారు, ఈ జర్క్ ఇవ్వద్దు, దయచేసి ఇట్ స్ట్రైట్, మంచిగా మైండ్ అంతా కూడా ఇక్కడే, లెఫ్ట్ హ్యాండ్ పొట్ట పైన, బ్రీతింగ్ 20 చేయండి, 20 చేసి ఆగిపోండి, కళ్ళు మూసేయండి. మీరు ఏ స్పీడ్లో, మీ ఇండివిజువల్, నన్ను చూడొద్దు, మీరు ఎంతైతే స్పీడ్ చేయగలుగుతారో 20 చేసి ఆగిపోండి, సిట్ స్ట్రైట్.
కళ్ళు మూసేయాలి. రెడీ స్టార్ట్. రిలాక్స్. ఇలా గ్రాడ్యువల్ గా ప్రాక్టీస్ చేయాలి. సుఖాసనం, చైర్లో కూర్చోండి, వజ్రాసనంలో మీ ఇష్టం, మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా కూర్చోండి ఫ్రీగా. నౌ రెడీ, మరొక ప్రాణాయామానికి వెళ్తున్నాం. ఇది ఇంకా ప్రాక్టీస్ చేయాలి, మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, తర్వాత పర్ఫెక్షన్ వస్తుంది. మరొక ప్రాణాయామం వెళ్తున్నాం, భస్త్రిక ప్రాణాయామం. ఇప్పటి వరకు మనం చేసిన కపాల బాతిలో ఓన్లీ బ్రీత్ అవుటే ఉంది. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. మనకు తెలియకుండానే ఇన్హలేషన్ కొంచెం కొంచెం వెళ్తాడు, దాని గురించి పట్టించుకోదు. ఇప్పుడు మనం చేసే ప్రాణాయామంలో ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ రెండు కూడా ఫోర్స్ తో ఉండాలి, స్పీడ్ కూడా సేమ్ ఉండాలి. ఇలా మెయింటైన్ చేసినాం అనుకోండి, ఛాతి ఎక్స్పాన్షన్ అవుతుంది, మళ్ళీ సాధారణ స్థితి ఇలా అవుతుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, లోయర్ లూప్స్ అన్నిటికి కూడా మంచి శ్వాస వెళ్ళడం, ఆక్సిజన్ వెళ్ళడం, అన్వాంటెడ్ అంతా కూడా బయటకు పంపింగ్ చేసేస్తుంది, బయటకు పంపిస్తుంది అనమాట. లంగ్స్ ప్యూరిఫై అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది, ఎక్సలెంట్ ఎండ్యూరెన్స్ పవర్ పెరుగుతుంది మనకు. చూడండి, ఒక్కసారి చూడాలి, బాగా గమనించాలి. ఛాతి పైన చేస్తాం అంతా కూడా, చేతులు రెండు మోకాళ్ళ పైన, ఈజీలీ చేయొద్దు, మీరు చేయొద్దు. చూడాలి, శ్వాస తీసుకోవడం వదలాలి. దీనివల్ల శ్వాస చాలా స్పీడ్గా లోపలికి వెళ్తుంది, వేగంగా బయటకు వెళ్తుంది, గురుక లాంటి సమస్య ఉండదు, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఇలాంటి ఇబ్బందులు ఏముండవు. మొత్తం ప్యూరిఫై జరుగుతుంది, ఆ రూట్ అంతా కూడా క్లీన్ అవుతుంది, చాలా ప్యూరిఫై జరుగుతుంది, చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే రెడీ, నేను చెప్తాను, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నేను చెప్తాను, దయచేసి ఫాలో అవ్వాలి. సిట్ ఈజీలీ, స్ట్రేట్ గా కూర్చోవాలి, చేతులు మోకాళ్ళ పైన. ఎస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ, కంటిన్యూ, వెరీ నైస్. ఇన్ అవుట్, ఇన్ అవుట్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ చెస్ట్. ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్. క్లోజ్ యువర్ ఐస్, be concentrate on your breath, inhale, exhale, forceful, relax, push down. మీరు చాలా కొద్దిసేపు చేసేది అనుకోండి, ముక్కును గమనించండి, హీట్ హీట్ వచ్చేస్తారు, వేడి శరీరానికి కొంత వేడిని ఇస్తుంది. ఇది ఎక్కడ చూస్తాం మనం, భస్త్రిక అంటే కొలిమి తిత్తి. మనకు తెలుసు గోల్డ్ స్మిత్ వాళ్ళు, గోల్డ్ స్మిత్ వాళ్ళు, లేదా మనం గతంలో ఈ కుక్కర్లు ఇవన్నీ లేనప్పుడు, స్టవ్స్ లేనప్పుడు ఇంట్లో పొయ్యి ఉంటుండే కదా, చిన్న కట్టెలు పెట్టి దాంట్లో మంట ఎక్కువ రావడం కోసం ఒక చిన్న పైపు ద్వారా ఇలా ఊపుతుండే ఆ మంటను ఉత్పత్తి చేయడానికి. సేమ్ ఇది కూడా అలాంటిదే, శ్వాస తీసుకోవడం వదిలేయడం, తీసుకోవడం వదిలేయడం, కానీ నోటితో కాదు ముక్కుతో. చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ COVID-19 ఇలాంటి సందర్భంలో ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో చాలా ఉపయోగపడేటువంటి ప్రాణాయామం నాడీ శోధన, కపాలభాతి, భస్త్రిక, ఈ మూడు ప్రాణాయామాలు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, ఏకాగ్రతను వీటన్నిటిని పెంచుకోవడం కోసం, ఒత్తిడిని తొలగించుకోవడం కోసం భ్రమరి, నాలుగు ప్రాణాయామాలు. దీనికి సంబంధించిన స్పెషల్ 4 ఎఫెక్టివ్ ప్రాణాయామ అని ఒక వీడియో తయారు చేయడం జరిగింది. దాని డిస్క్రిప్షన్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది, అది అందరూ మనం చూద్దాం, అన్ని గ్రూప్లలో పంపిద్దాం, తెలిసిన వాళ్ళందరూ కూడా పంపిద్దాం. మెల్లిమెల్లిగా అందరి ఇమ్యూనిటీ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఉపయోగపడాలి. ఇలాంటి వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే దయచేసి యూట్యూబ్లో
సతీష్ యోగా అని టైప్ చేయండి. సతీష్ SATISH YOGA సతీష్ యోగా అని టైప్ చేస్తే ఇప్పుడు మనం చేస్తున్న క్లాస్ కావచ్చు, గతంలో మనం తీసుకున్నటువంటి క్లాసెస్, కొన్ని మోడల్ క్లాసెస్ ఉంటాయి. మనం ఎంత విన్నా ఎంత చేసినా కొన్ని మిస్ అవుతుంటాం, వాటిని మళ్ళీ క్యాచ్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంటాయి. సూర్య నమస్కారాలు చూడండి, ఎన్నోసార్లు ఇప్పుడు చేసినాం చూసినాం, పర్ఫెక్ట్గా చూడడం కోసం మంచి కెమెరాతో క్లోజ్అప్లో కూడా తీసాం, వాటిని కూడా మీరు ఒకసారి చూడండి, గమనించండి. ఓకేనా అండి? యూట్యూబ్లో సతీష్ యోగా అని చూడండి. ఇంకా ఫర్దర్గా మేము ఏదైతే అప్లోడ్ చేస్తామో వెంటనే మీరు చూడాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎప్పుడు మేము వీడియో పంపగానే మీకు ఈజీగా ముందు కనిపిస్తూ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే చాలు. ఓకేనండి, రెడీ? మళ్ళీ ఒకసారి భస్త్రికా ప్రాణాయామం. సిట్ ఈజీలీ, రెండు చేతులు ఇక్కడ, శ్వాస తీసుకోవాలందరూ. బ్రీతింగ్, బ్రీతావ్, బ్రీతింగ్, బ్రీతావ్, బ్రీతింగ్, బ్రీతావ్, బ్రీతింగ్, బ్రీతావ్. కంటిన్యూ, కళ్ళను మూసేయండి 20 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ముందు చూడాలి. 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇందులో అబ్డామినల్ మూమెంట్ ఉండదు ఎక్కువగా, చాతే ఉండాలి. కపాలభాతిలో పొట్ట మూమెంట్ ఎక్కువ ఉండాలి, భస్త్రికలో ఈ మూమెంట్ ఎక్కువ ఉండాలి. దీన్ని ఇంకా కొంచెం మంచి చేయడం కోసం సైకిల్ పంప్, ఎలా ఉంటుంది సైకిల్ పంప్, పైకి ఫోర్స్ లాగి కిందికి కొడుతుంటాం ఇలా. అప్పుడు మనకు తెలియకుండానే ఈ మజిల్స్ అన్ని ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు సేమ్ అలానే చేద్దాం. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు మెల్లిగా పైకెత్తండి ఇలా, చేతులు పైన, శ్వాస వదిలేయాలి చేతులు కిందికి, పిడికిలు బిగించండి. బ్రీతావ్, మళ్ళీ బ్రీతింగ్, బ్రీతావ్, బ్రీతింగ్, బ్రీతావ్, బ్రీతింగ్, బ్రీతావ్, బ్రీతింగ్, బ్రీతావ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. రిలాక్స్. అయితే ఏమవుతుంది, కొద్దిమంది చేస్తాం ఓన్లీ చేతులు అయిపోతే మళ్ళీ దయచేసి గమనించాలి, ఈ చేతులు ఇవన్నీ కాదు. ఇది ఏంటంటే మంచిగా రావడం కోసం, శ్వాస కొద్దిగా ఫోర్స్ రావడం కోసం చేతులను ఉపయోగిస్తున్నాం అంతే, ఇంకొకటి ఏం లేదు. దీన్ని మహాభస్త్రిక అని కూడా కొద్దిమంది పేర్లతో పిలుస్తారు. డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి, చాలా రకరకాలైనటువంటి స్టైల్స్లో కూడా భస్త్రిక ప్రాణాయామం ఉంటుంది. ఏ ప్రాణాయామం అంటే ఈ భస్త్రికలో ఎలాంటి హ్యాండ్స్ మూమెంట్ మార్చినా దాని ఉద్దేశం ఒకటే, శ్వాస తీసుకోవడం వదలడం, ఛాతి పైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు 20 ప్రాక్టీస్ చేసినాం, మెల్లిగా 50 చేయండి, మెల్లిమెల్లిగా 100 చేయాలి, ఆపకుండా 100 చేయాలి. అది మన కెపాసిటీ తగ్గట్టుగా నేర్చుకోవాలి, మెల్లిగా 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 రెస్ట్ ఇస్తూ రెస్ట్ ఇస్తూ చేయండి. ఓకేనా? ఇప్పుడు మరొక ప్రాణాయామం చెప్తున్నా, కూలింగ్ ప్రాణాయామం. ప్రజెంట్ సిచ్యువేషన్ మనకు అవసరం లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ప్రాణాయామం అవసరం లేదు, ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది, ఇదంతా అవసరం లేదు. కానీ మనకు ఒక అవకాశం దొరికింది, ఇలా యోగా ట్రైనింగ్లో కలవడానికి అవకాశం దొరికింది. సమ్మర్లో ఎన్ని కూల్ వాటర్ తాగినా, ఎయిర్ కూలర్ వేసిన, ఏసీల కింద ఉన్నా మన శరీరంలో ఉన్న వేడిని బయటకు పంపలేకపోతుంది. అది మీ అందరికి తెలుసు, ఎంత చూసినా ఇరిటేషన్ ఉంటుంది, ఎంతో వేడి ఉంటుంది. అలాంటి హీట్ని న్యాచురల్గా తగ్గించుకోవడం ఎలా, లేదా కొద్దిమంది బాడీ తత్వం పిత్త గుణం అంటుంది, దాన్ని చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల శరీరం అంతా కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, సన్నగా అవుతారు, నోట్లో ఆ వేడి కురుపులన్నీ రావడం, బాగా స్వెట్టింగ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్ చాలా మందికి ఉంటాయి. అంతేకాకుండా నిద్ర రాదు, ఎంత ట్రై చేసినా సరిగ్గా నిద్ర రాదు. వీటన్నింటిని జయించడానికి తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి కూలింగ్ ప్రాణాయామ, శీతలి శీత్కారి అంటాం. రెండు ప్రయోజనాలు ఒకటే. ఇప్పుడు మనం చేస్తున్నాం శీతలి ప్రాణాయామం, దీనికోసం మళ్ళీ ఇదే సుఖాసనం. ఇప్పుడు నోటి ద్వారా చేస్తాం ఈ ప్రాణాయామం, నాలుకను బయటకు తీయాలి, టంగ్ అవుట్.
కాలువ లాగా ఫోల్డ్ చేయాలి, ఇలా నాలుక బయటకు తీసి ఫోల్డ్ చేయాలి. ఆ మిడిల్ నుంచి శ్వాస తీసుకోవాలి. వెంటనే మూసేసి ముక్కు ద్వారా బ్రీత్ అవుట్, అంతే. బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ అవుట్, అగైన్ ఒక 10 నుంచి 12 సార్లు. కళ్ళను మూసేయండి, కళ్ళను మూసేయండి. చక్కగా కూర్చోవాలి. సుజాత గారు చేతులు మోకాళ్ళ పైన, సిట్ ఈజీలీ చేయాలి. కళ్ళను మూసేయండి, కదలదు, అటు ఇటు కదలదు. ఎక్స్పీరియన్స్ అవ్వండి, చల్లదనం వస్తుంది. గంట సేపైంది మనం నీళ్లు దాక, కానీ నోట్లో ఏమైపోయింది? వాటరింగ్ వచ్చేసినంత కూడా దాహం దప్పిక తీరుతుంది, దాహం దప్పిక తీరుతుంది, బాడీని కూల్ చేస్తుంది. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ లో చేస్తాం కదా, లాస్ట్ కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తాం, ఇది కూడా అలానే న్యాచురల్ చేసేస్తుంది బాడీని అంతా కూడా. ఆ యొక్క అగ్రెసివ్నెస్ తగ్గిస్తుంది, మంచి కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎవరైనా సరిగ్గా నిద్ర రాకపోతే పడుకునే ముందు ప్రాణాయామం చేయొచ్చు. అంతేకాకుండా నోటిలో ఉన్న దుర్వాసనను, ఈ బ్యాడ్ స్మెల్, వీటిని తగ్గిస్తుంది. రిలాక్స్ రిలాక్స్, విశ్రాంతి. ఓకే, ఇప్పుడు మరొకటి నేర్చుకుందాం, ఐస్, కళ్ళకు సంబంధించి. ఎందుకు ఎస్పెషల్గా కళ్ళకు సంబంధించింది చెప్తున్నాం. ఈ పీరియడ్ ఇంకా కొంత కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది, ఎందుకంటే డైరెక్ట్గా బడులు తెరిచే సందర్భం లేదు. మనకు, మన ఇంట్లో పిల్లలు కావచ్చు, బయట కావచ్చు, అందరూ కూడా తెలియకుండానే ఒక రకమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు. ఎందుకంటే కంటిన్యూగా ఫోన్స్, ల్యాప్టాప్ ఇలాంటివన్నీ వాడటం వల్ల ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాం. ఏమవుతుంది మనకు తెలియకుండానే, ఇంత అవసరం మనకి ఎప్పుడు ఉండదు, ఫోన్ వాడతాం, కానీ 1 అవర్ 1.5 అవర్ కంటిన్యూగా ఎప్పుడు చూడం మనం. ఏమవుతుంది, ఒక నిమిషానికి ఎన్నిసార్లు కన్ను కొట్టుకోవాలి? కంటిన్యూగా చూడడం వల్ల నిమిషానికి 3-4 టైమ్స్ కూడా కొట్టుకుంటలేదు. కళ్ళు ఏమవుతున్నాయి, డ్రై అయిపోతున్నాయి, దానివల్ల ఐస్ సైడ్ సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. అది అలానే కంటిన్యూ అయితే హెడ్ఏక్తో స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా పార్శ్వనొప్పి అవుతుంది, విపరీతమైనటువంటి మైగ్రేన్కు దారితీస్తుంది. ఇంకా అలానే కంటిన్యూ అయితే అనేక సైకోమెటిక్ డిజార్డర్స్ వస్తాయి. ఇది ఒక్క చేస్తున్నటువంటి చిన్న తప్పు వల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి కళ్ళకు సంబంధించినవి దూరం చేసుకోవడం కోసం మనందరికీ తెలుసు ఐస్ ఎక్సర్సైజ్. రైట్ చూడడం, తల గద్దించకుండా లెఫ్ట్ చూడడం, పైకి చూడాలి, కిందికి చూడాలి, ఐస్ రొటేషన్, ఇవన్నీ మనకు తెలుసు కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్. ఫ్రంట్ చూస్తుండాలి, సెకండ్ రైట్ చూడడం, లెఫ్ట్ చూడడం, అప్ డౌన్ రొటేషన్, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి నేను వీటి జోలికి వెళ్ళాను. ఇప్పుడు మనం నేర్చుకునేది త్రాటక క్రియ. క్రియ షట్ క్రియలు 6 ఉంటాయి, అందులో ముఖ్యమైనది కళ్ళకు సంబంధించి చేసేది త్రాటక. అంటే ధారణ శక్తిని పెంచుతుంది, కళ్ళను అలానే ఉంచి ముందుకు చూస్తూ ఉండాలి. ముందుకు చూస్తూ ఉండాలి అంటే పర్టికులర్ పాయింట్, అంటే మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు అనుకోండి, సూర్యుని అలానే చూస్తుండాలి, కనురెప్పలు వాల్చొద్దు, అలానే చూడాలి. రాత్రి ఉన్నాము, పైన స్టార్స్ కనిపిస్తున్నాయి, ఏదైనా ఒకటే స్టార్, అలానే చూస్తుండాలి. లేదు మనం కూర్చున్నాం, మన ముందు ఒక గోడ ఉంది, చిన్నగా రౌండ్ మార్క్ పెట్టుకోండి, ఒక రెడ్ కలర్ మార్క్, ఒక బ్లూ కలర్ మార్క్, రౌండ్ సర్కిల్ అతికించండి, కొద్ది ఒక 1 మీటర్ 1 ఫీట్ దూరం కూర్చోండి, చూస్తుండాలి కళ్ళతో, దాన్నే చూస్తుండాలి, దాన్నే త్రాటక అంటాం. అయితే ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే క్యాండిల్, క్యాండిల్. ఇంకా మంచిగా మన చుట్టూ ఒక ఆక్సిజన్ ఇదంతా డెవలప్ చేసుకోవాలి. అంటే దీపం, ఇంట్లో దీపాలు ఉంటాయి కదా, ఆ దీపం వీలైతే నెయ్యి వేయడం, ఒత్తి పెట్టాలి, ముట్టించి మనం కూర్చున్న హైట్కి సమానంగా పెట్టాలి, అలానే చూస్తుండాలి, దాన్ని అలానే చూస్తూ ఉండాలి కళ్ళను.
ఇప్పుడు నేను కూడా ఇక్కడ రెడీ చేస్తున్నా, ఒక 1 మినిట్ టైం ఇవ్వండి. మనందరం వీలైతే లైట్స్ బంద్ చేసుకోండి, ఒక్కసారి లేచి లైట్లు బంద్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దయచేసి లైట్లు బంద్ చేయండి. యాక్చువల్గా మీ దగ్గరనే మీరు పెట్టుకొని చేయాలి, నేను ముందు చెప్పలేదు కాబట్టి మీరు సిద్ధం చేసుకోలేదు. జస్ట్ ఇక్కడే చూడండి, మీరు కూడా నేను ఏర్పాటు చేసినటువంటి దాన్ని చూస్తున్నా. ఓకే, అందరు సుఖాసనంలో కూర్చోవడం, హాయిగా కూర్చోండి. మనసులో ఎలాంటి ఒత్తిడి టెన్షన్ వద్దు, ఫ్రీగా రిలాక్స్ గా ఉండండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనకు, త్రాటక నేర్చుకుంటున్నాం మనం. ఓకే, అందరికి కనిపిస్తుంది అనుకుంటా. నెమ్మదిగా కళ్ళను మూసేయండి, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. చేతులు రెండు మోకాళ్ళ పైన, కళ్ళను మూసేయాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను తెరవండి, ఓపెన్ యువర్ ఐస్, లుక్ స్ట్రైట్, లుక్ స్ట్రైట్. మనకి ఏదైతే ముందు కనిపిస్తుందో, ఫ్రంట్ సైడ్, అవన్నీ చూడండి. క్యాండిల్తో పాటు అన్ని ఏవేమో కనిపిస్తాయి కదా, కళ్ళకు కనిపించేటివన్నీ కూడా చూడండి. వాటన్నింటిని, చుట్టుపక్కల అన్ని తగ్గిస్తూ మన దృష్టిని అంతా క్యాండిల్, ఆ యొక్క క్యాండిలే కనపడాలి, ఇంకేది కనపడద్దు. మెల్లిమెల్లిగా మన దృష్టిని ఆ వెలుగుతున్న జ్యోతి పైన ఉంచండి, ఆ ఫ్లేమ్, అక్కడ కనిపిస్తున్న డిఫరెంట్ కలర్స్. ఏమాత్రం కనురెప్పలు మూయొద్దు, చూస్తుండాలి, చూస్తుండాలి. కనురెప్పలను మూయకుండా అలానే చూస్తుండాలి. త్రాటక, కళ్ళ నుండి నీళ్లు రావడాన్ని గమనించండి. కళ్ళను ఇంకా కొంచెం పెద్దగా చేయడం, చాలా దగ్గరగా జ్యోతిని చూస్తున్న అనుభవాన్ని పొందాలి. అక్కడ ఉన్న డిఫరెంట్ కలర్స్ మెల్లిగా షేప్ మారడాన్ని గమనించండి. మన దృష్టి అంతా పైన ఏదైతే జ్యోతి వస్తుందో ఆ వెలుతురు అక్కడే ఉండాలి. కింది వైపున ఎక్కడ కూడా ఉండొద్దు. ఇలానే కంటిన్యూస్ గా ఒక 3-4 మినిట్స్ చేయడం, కళ్ళ నుండి నీళ్లు రావడాన్ని ఎక్స్పీరియన్స్ అవుతుండండి. దీనివల్ల కళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు పోతాయి. రోజు లాంగ్ సైట్, ఈ షార్ట్ సైట్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేయాలి, మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా రోజు చేయాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది ప్రిపరేషన్కి, ఓ 5 మినిట్స్ చేసుకోవడం అంతే. ఇలా డార్క్ ప్లేస్లో రాత్రి లేదా ఉదయం చేస్తే ఇంకెక్కువ ప్రాక్టీస్ అవుతుంది. కంటిన్యూ చూస్తుండాలి, చూస్తుండాలి. ఎస్, నెమ్మదిగా కళ్ళను మూసేయండి, కళ్ళను మూసేయండి, కామ్గా ఉండండి. ఎస్, కామ్గా ఉండాలి. ఇప్పుడు తెలుస్తుంటాయి కళ్ళలో నీళ్లు తిరగడం, మనకు తెలుస్తుంది. మన కష్టగ్రంథులంతా కూడా శుద్ధి అవుతాయి. బ్రెయిన్ నుంచి కళ్ళ వరకు ఏదైతే రూట్స్ కనెక్టివిటీ ఉంటాయో ఇవన్నిటిని క్లీన్ చేస్తుంది. హెడేక్, పార్శ్వనొప్పి, మైగ్రేన్, మానసిక ఒత్తిళ్ళు, ఐస్ ప్రాబ్లం, ఇవన్నీ పోతాయి. ఈ విధంగా చేస్తూ ఉండాలి. మెల్లిగా రెండు చేతులు రబ్ చేయండి, రెండు చేతులు రబ్ చేయండి, కళ్ళ పైన ఉంచాలి, కళ్ళ పైన. ఎస్, రిలాక్స్, రిలాక్స్. ఇంట్లో పిల్లలందరూ కూడా ఆన్లైన్తో సఫర్ అవుతున్నారు కాబట్టి ఇలాంటివి చేయించే ప్రయత్నం చేయాలి. అందరం చేయాలి, వాళ్ళని చేయమని చెప్పొద్దు. మనం కూర్చోవాలి, వాళ్ళు కూడా కూర్చోవాలి. ఒక క్యాండిల్, ఒక దీపం పెట్టండి, రౌండ్గా కూర్చోండి చేయండి. క్లాస్ రూమ్లో ఉన్నాం, అప్పుడప్పుడు మనకు ఇండోర్ క్లాసెస్ వస్తాయి, మనకు క్లాస్ రూమ్లో ఉంటాం, ఏం చేయాలో తెలియదు. అలాంటి టైంలో చాలామంది స్కూల్లో కూడా గమనిస్తాం కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి.
ఏం చేయాలి? అప్పుడు ఒక గోడ దగ్గర చిన్న ఆబ్జెక్ట్ గీయండి రౌండ్గా, అతికించండి పేపర్, దాన్ని చూడమనాలి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ చెప్తుండాలి, దాని వల్ల కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. నౌ రెడీ, భ్రమరి ప్రాణాయామం చివరిగా. భ్రమరి ప్రాణాయామం ఇలా 3 times, 5 times, ఒక 3 minutes, 5 minutes మనకు అనుకూలమైన ఉన్నంత సమయం సాధన చేయాలి. ఆ యొక్క వైబ్రేషన్స్, ఆ వేవ్స్, వీటన్నింటిని గమనిస్తూ ఉండండి. మన యొక్క మానసిక ఒత్తిడి, టెన్షన్, వీటిని దూరం చేస్తూ ఉండండి. వెంటనే కళ్ళు తెరవద్దు, ఒత్తిడి ఏర్పడుతుంది. నెమ్మదిగా 2 చేతులు రబ్ చేస్తూ కళ్ళ పైన ఓకే. ఇప్పుడు మరొకటి, చాలా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు, మనము అనేక ఒత్తిళ్లకు లోనవుతుంటాం. అలాంటి ఒత్తిడిని జయించడానికి లాఫింగ్ క్లబ్స్ మనం చూస్తూ ఉంటాం. నవ్వడం, లాఫింగ్ క్లబ్స్ ఎందుకు? ఎంతో ఒత్తిడితో ఉంటారు, డే అంతా కూడా బిజీ లైఫ్లో ఉంటారు. అలాంటి మంచిగా నవ్వడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు, ముఖ్యంగా ఆల్ మజిల్స్ అన్ని విలువలు అవుతాయి. మన స్ట్రెస్ అంతా తగ్గడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అది పాజిటివ్గా నవ్వుతాయి. కానీ మనం కూడా నవ్వుతాం ఎప్పుడు, మనకు తెలిసిన వాళ్ళకు, దగ్గర వాళ్ళకు ఏదైనా జరిగినప్పుడు నవ్వుతాం. అంతేనా కదా, సీరియల్ చూడండి, టీవీ చూడండి, ఏ సీరియల్లో ఏది ఉపయోగకరమైనది ఉంటుంది, అత్త కోడల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనేది ఉంటుంది, లేకపోతే కోడలు అత్తని ఏం చేయాలి, భావను మరిదిని, అన్నివే కదా. అన్నివి చూసి 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 ఏమైందంటే మన మైండ్ కూడా అలానే నెగిటివ్ అయిపోయింది. గతంలో ఎక్కడన్నా చిన్న మర్డర్ జరిగినా, ఎవరికైనా ఇబ్బంది అయితే మనకు ఒక్కటి రోజు తిందామన్నా తినబుద్ధి అయ్యేది కాదు. ఇంకేదో అనుకుంటున్నా, న్యూస్ వింటే కూడా చాలా బాధతో ఉండేవాళ్ళం. ఇప్పుడు మర్డర్ అది అంతేనా? అంటే లైట్ అయిపోయింది, ప్రతిదీ కూడా లైట్ అయిపోయింది. అలాంటి నెగిటివ్లో మనం మెల్లిమెల్లిగా అందులోకి నెట్టబడ్డాం. వీటన్నిటికీ దూరంగా మంచిగా హాయిగా సుఖంగా సంతోషంగా ఫ్యామిలీతో ఉండడం కోసం గట్టిగా నవ్వుదాం అందరం కూడా. మంచిగా 2 చేతులు ఫ్రీగా ఉంచండి. సిద్ధుడా, 2 చేతులు ఫ్రీగా ఉంచండి. హాయిగా నాన్ స్టాప్ 30 seconds, నాన్ స్టాప్ 30 seconds నవ్వాలి. మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా, నవ్వగలుగుతాం. ఆరోగ్యంగా లేని వాళ్ళు, దీనివల్ల ఏమవుతుంది, మనలో ఉన్న భయం ఇవన్నీ పోతాయి. రెడీ, శ్వాస తీసుకోండి, బ్రీతింగ్, రెడీ, స్టార్ట్. రెడీ అగైన్ కంటిన్యూ, మంచిగా బ్రీతింగ్. ఎవరేమని అనుకోని, మనం మాత్రం నవ్వుదాం. రెడీ, ఇంకా సంతోషంగా మంచిగా బ్రీతింగ్. రిలాక్స్. ఇలా క్లాస్ అంతా అయిపోయింది, చివరిలో 3 times, 5 times చేయించండి. పిల్లలు, సార్ యోగా ఎప్పుడు, మేడం యోగా ఎప్పుడు, స్టార్ట్ కాగానే ఎప్పుడు నవ్వడం అని అడుగుతారు. ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ తోటి తీసుకురండి. మనకు వాళ్ళకు ఉన్నటువంటి గ్యాప్ ని తొలగి మంచిగా దగ్గరగా క్లోజ్ ఎఫెక్షన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి భయం, బిడియం, సిగ్గు ఇవన్నీ కూడా పోతాయి. చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా భాగమే. ఎవరేమన్నా అనుకోండి, ఇంద్రాయలు నవ్వుతున్నారు అనుకోండి, అది నవ్వుతే తెలుస్తుంది. అందుకే ఉంది కదా, నవ్వకపోతే రోగం, నవ్వడం ఒక భోగం అని ఉంటుంది కదా. మనం నవ్వుతూ పక్క వాళ్ళందరినీ కూడా నవ్విస్తూ ఉండాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనండి, ఓకే అండి. చివరిగా క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే చాట్ బాక్స్ మీరు స్క్రీన్ టచ్ చేస్తే కింద
మనకు ఇప్పుడు ఒక బాక్స్ పంపిస్తా, ఒక మెసేజ్ పంపిస్తాను అందరికి. ఆ మెసేజ్ లో ఏం చేయాలంటే ఫీడ్బ్యాక్ ఫామ్ ప్లస్ మన యొక్క అటెండెన్స్. దాదాపు 84 మెంబర్స్ అటెండ్ అయ్యారు, ఎవరెవరు అటెండ్ అయ్యారో కూడా మనకు తెలియాలి కదా. దానికోసం మీకు ఒక లింక్ పంపిస్తాను ఇప్పుడు. ఆ లింక్ ద్వారా మీ పేరు, మన డిజిగ్నేషన్, మన ఫోన్ నంబర్, మన స్కూల్ పేరు ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క సెషన్ సంబంధించినటువంటిది ఉంటుంది. ఈ సెషన్ మీకు నచ్చిందా లేదా, ఇంకా ఎలాంటి సెషన్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, దానికి మీకు మీకు ఇండివిజువల్గా మీకు ఏది అనిపిస్తుంది రాయండి. ఎవరి కోసం, మొహమాటం కోసం కాదు, ఫ్యూచర్లో కండక్ట్ చేసేటువంటి సెషన్స్కి మీరు రాసేటువంటి చాలా ఉపయోగపడాలి. ఓకేనండి, ఒక్క నిమిషం అలానే లైన్లో ఉండాలి, నేను దాంట్లో పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చండి ఆ లింక్. ఆ లింక్ ద్వారా మనం ప్రెస్ చేద్దాం, దానికి సంబంధించిన ఫామ్ అంతా కూడా ఫిలప్ చేద్దాం. ఆ ఇన్బాక్స్ లో మీకు కనిపిస్తుంది, చాట్ అనే బాక్స్ లో మనకు కనిపిస్తుంది. ప్రేయర్ చేద్దాం, ప్రేయర్ తర్వాత మీరు అదే వర్క్ చేసేయాలి వెంటనే. అదంతా కూడా మీరు ఎవరెవరు అటెండ్ అయ్యారు, మీ నేమ్స్ ఇవన్నీ కూడా వస్తే మనకు ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుతో మనకు యోగా సెషన్ అయిపోయింది, 3 డేస్ ప్రోగ్రామ్ అయిపోయింది. రేపు మీకు కరాటే ప్రోగ్రామ్ ఉందని చెప్పారు కాబట్టి కరాటేకి సంబంధించినటువంటి మాస్టర్ మనకు రేపు కరాటే నేర్పిస్తారు. ఓకేనండి, క్లోజింగ్ ప్రేయర్ దయచేసి అందరు సిద్ధంగా ఉండాలి. నమస్కార స్థితి. సుఖినః సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిద్ దుఃఖభాగవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. యోగ ప్రణామం. మెల్లిగా ముందు కొంచెం శిబిరాన్ని 2 నెమ్మదిగా 5 వరకు రబ్ చేస్తుండాలి. మనకు 2 చేతులు కలవాలి. రిలాక్స్. ఇంత మంచి కార్యక్రమాన్ని నాకు అవకాశం కల్పించినటువంటి జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ఆన్లైన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అందరూ యోగాపై ఆసక్తితో ఎవరైతే మీరందరు ఇంట్రెస్ట్ గా విన్నారో మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం కోసం చాలా మంది అంటే మనం ఇన్వాల్వ్ అవుతున్నాం, ఎలా ఉంటుంది ఇవన్నిటి గురించి తెలుసుకుందామని నాకు మంచి సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అందించినటువంటి స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ అన్న గారు, వీళ్ళందరూ కూడా నాకు అనేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. భాస్కర్ అన్న గారు ఏదో మాట్లాడటానికి చూపిస్తున్నారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఓకేనండి.